వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం చేయబోతున్నాం మచ్చల కోసం ఒక రుద్రమదేవి షీల్డ్ అండ్ జెండా అండ్ స్వార్డ్. వీడు మా ఫ్రెండ్ ఫ్లికర్ గైస్. హలో, ఈరోజు మేమిద్దరం కలిసి చేయబోతున్నాం. లెట్ గెట్ స్టార్ట్. జెండా చేయబోతున్నాము. దానికి ఇగోండి ఇగోండి ఇగో ఇక్కడ 6 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇగోండి ఇక్కడ 2 సెంటీమీటర్స్ డివైడ్ చేసుకోండి. సిక్స్ టూతో డివైడ్. సారీ, ఇది 2 2 2 2 3 6 కదా. సో ఇలా 2 3 6 వేసుకుంటారు. ఇక్కడ ఈ కలర్స్ అనేవి వేసేసుకున్నాను. ఇవ్వండి, ఇది 15 సెంటీమీటర్స్ వేసుకున్నాను. ఇవ్వండి, ఇక్కడ 12 సెంటీమీటర్స్లో తీసుకొని కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాను. మా కర్రకి అది చుట్టాలి కాబట్టి నేను కిందకి వెళ్ళి ఈ కర్ర తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాను అన్నాను ఆపు, నన్ను చెప్పని. గాయస్, ఇంకా తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు జల్దీ చేసుకోండి. ఇక ఛానల్ పేరు చిన్న టీవీ. చూడండి, కొంచెం ఇగోండి, ఇలా సర్కిల్ టైప్లో ఫోల్డ్ చేసుకోండి. కృష్ణ టేప్ తీసుకురాళ్ళు. పాస్ ద వీడియో. గాయస్, నేను పాస్ చేస్తున్నా, మళ్ళీ తర్వాత. దొరకలేరా? అవునా? ఎలా ఇప్పుడు అడ్జస్ట్ అయిపోదాంలే. ఈ కర్రకి గమ్ పెడదామా? షీ, కర్ర గమ్ పెడుతున్నా. నా ఛానల్లో నేను చేయాలి కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? నాకు అర్థం కాదు. నువ్వే కదా ఫస్ట్లో నాకు చేయమన్నావు కదా వీడియో చేసేటప్పుడు. మన ఇద్దరం కలిసి చేద్దాం అన్న. అన్నీ నువ్వే చేస్తే నాకే. సరే, ఏదో ఒకటి చేద్దాం. స్వాట్ నువ్వు స్వాట్ చేయి. స్వాట్ అప్పుడే వద్దు, స్వాట్ చేసి చేద్దాము. చూడండి గమ్, ఈ మెజర్మెంట్స్ మర్చిపోయారా? ముందుకెళ్ళి చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా వాడికి సిల్వర్ ప్లే బటన్ కావాలని ఆశ. సిల్వర్, గోల్డ్, డైమండ్ ప్లే బటన్ కావాలని. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇగోండి, ఇంత గమ్ము పెట్టా. బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి, లేకపోతే ఇవాళ చేసిన వీడియోని ఎప్పుడో చూడాల్సి వస్తుంది. అందుకే మరి చెప్పేది మాట వినండి. చూడండి, పెడుతున్నాను, పెట్టాను. కానీ కట్ట గమ్మ అతుకుతుంది అనుకుంటావా? అతుకుద్దేమో లేరా? ఇంకో మళ్ళీ అట్ట ముక్క పెడుతున్నా. ఇంకోండి చూడండి, పెడుతున్నాను. నేను చూస్తున్నానండి. జోకులు బయసలే. నువ్వు కూడా జోకులు. ఇంకో పెట్టేశా. జెండా రెడీ? జెండా ఒక వ్యూ చేసేద్దాం. సరే, సాంగ్ పెడదాం కదా. పనిలో ఉన్నాడు చూడండి, ఇంకా చేయలేదు. మరి నువ్వు చేసే పనులకు లేటే అవుతుంది, తొందరగా ఎలా అవుద్ది చెప్తా. ఇవ్వండి చూడండి, ఏదో చిన్న ఏదో ఫ్రీ హ్యాండ్ సర్కిల్ వేసాను. ఇప్పుడు కట్ చేసి షీల్డ్ చేసేస్తాం. ఇవ్వండి, ఇదో ఫ్రీ హ్యాండ్ సర్కిల్ కనిపించట్లేదు. కావచ్చు. ఇగో ఈ చిన్న పెన్సిల్తో ఏమొస్తుంది? అబ్బా, అది కట్ చేయరా నీట్గా. నీకు పనిలేదు అన్నావు కదా. నువ్వు సర్కిల్ పెట్టేది నీ స్వాడ్ కదా, షీల్డ్ హ్యాండ్ అలాగే స్వాడ్ కూడా. సర్లే, ఈ లోపల నేను స్వాడ్ చేస్తా, ఏమవుతుంది? ఇంకా జేబ్రాన్స్తో గుడ్డ స్వాడ్ చేసేసి. ఇంకోటి జీవ బ్రాడిక్స్ మా వాడి దగ్గర ఉంది. నేను ఈ లోపల స్వాడ్ చేసేస్తా. ఒక్కటి
చేస్తా. ఎక్కడ దిస్ అరే దాంతో సరిపోతుందిరా, చిన్నది అయిపోతుంది రా, స్వాట్ గట్టిగా ఉండాలి బక్క. దీంతో దీంతో దీని మీద ఒక స్వాట్ బొమ్మ గీసి చేయలు. నీటి అనుకున్నావా? పింక్ కత్త నువ్వు తీసుకో, బ్లాక్ అమ్మ లేనియా. అరే ఇది కట్ చేయాలి కదా. అరే మన ఏరియా కొంచెం టారిట్ జోన్ లోకి వస్తుంది కదా. టారిట్ జోన్ అంటే గ్లాస్. నీకు ఒక ఇన్స్టా ఫ్యాక్ట్ చెప్తాను. టాయిలెట్ ఫ్యాక్ట్ అక్కడ సమ్మర్ లో వేడిగా ఉంటది, వింటర్ లో వేడిగా ఉంటది. ఇన్స్టా ఫ్యాక్ట్ దొరికింది. ఇన్స్టా ఫ్యాక్ట్ అంటే ఇది డిస్నీ ప్లస్ ఇమాజిన్ లో చెప్పారు. డిస్నీ ఇమాజిన్ లో వీడియో లో ఇన్స్టా ఫ్యాక్ట్ ఉంటది. స్పంజి స్పంజి సరిపోయా, కొంచెం ఫ్యాన్ అయినా మరి టాయిలెట్ జోన్ లోకి వచ్చింది అన్న కదా. లెట్ కాదు అన్నా కదా. లైట్ గా పెట్టు, మరి స్పీడ్ పెట్టకు, మన అట్టముకలు వెళ్ళిపోతాయి. త్రీ లో పెట్ట, స్పేస్ లోకి వెళ్ళిపోతాయి. స్పీడ్ లో పెట్టకు రా, మనం త్రీ లో పెట్ట వెళ్ళిపోతాం. త్రీ ఆ స్పీడ్ అనుకున్నా. గాయస్ మన పనిని మొదలు పెడదాం. లెట్ గెట్ స్టార్ట్. లెట్స్ గెట్ స్టార్ట్ అని ముందే చెప్పినాం కానీ ఈసారి నీకు నేను స్వాట్ బొమ్మ గీస్త కట్ చేస్తావా? అవసరం లేదు. ఒరే వద్దురా, ఇప్పటికే నేను 100 స్వాట్లు మళ్ళీ కలుస్తాం. మళ్ళీ వచ్చేసా అబ్బా? కరెక్ట్ ఏంటి, సేమ్ ఇక్కడ నుంచి స్టాప్ చేసాం, ఇక్కడ నుంచి కలిసిన అబ్బా బొమ్మ నా స్వాట్ స్వాట్ డబ్బా. అదే భయ్య ఏమో, నీకు నాకంటే మంచి మంది పెట్టుకుంది. అరే దీనిపైన ఏ బొమ్మ వేద్దాం రా. దీనిపైన రుద్రమ్మ రాద్దామా? ఆరు రాసేసి అంతే లోగో కొట్టేసాడు. ఆ కాలంలో లోగోలో ఉండేవి కాదా? అదే దానికి సింబల్ ఉంటది కదా, ఇలా ఏదో సన్నలాగా కొట్టి. గుడ్ ఐడియా ఇచ్చాడు, ఇది బుర్ర పని చేస్తుంది. మరి ఏమనుకున్నావు? అరే ఛాంపియన్ ఛాంపియన్స్ కి ఏం తక్కువ లేదు. సన్నకి సన్నకి నేను ఏంది ఒక వీలే ఉంది ఈ పండుగకి? నాకేం తెలుసు,
ఎక్కడ తెచ్చారు రా ఇది? కట్ చేస్తుంది. అసలు కట్ చేయడం ఎందుకు ఆపాను? ఇది కట్ చేసిన తర్వాత కలుస్తా. నేను కూడా సన్ కట్ చేసి కలుస్తా. బాయ్ గాయ్స్. నేనైతే ఇది చేసేసా. నెక్స్ట్ మనం స్వాడ్ ఇలా కన్వర్ట్ చేయాలంతే. గాయ్స్ నేను సన్ కావాల్సిన పార్ట్స్ తీసుకున్నాను. ఇంకోటి ఇలాంటివి ఫోర్ తీసుకున్నాను. కష్టం ఉంది ఏంటి అట్టడబని వచ్చాను. టూ సర్కిల్స్ ఫస్ట్. ఇగోండి ఇక్కడ టెక్స్ట్ రాసింది కాబట్టి ఇది నేను లోపల ముడిచేద్దాము. ముందు ఇవ్వండి నాలుగింటిని ఇంకోండి ఇలా సన్ రేస్లా పెడతాను. తర్వాత నెక్స్ట్ అరే గమ్ ఎక్కడ పడేసావు? అయ్యో అక్కడికి వెళ్ళిపోయిందా? దొరికిందిలే. మరి అక్కడికి వేస్తే ఎలా రా? ఎవరు వేశారు కరెక్ట్గా ఆలోచించు. తమరే ఇంకెవరు ఏదో భాష మాట్లాడుతుంది. కొంచెం ఫ్రీ ఫైర్ అడిక్షన్ అందుకే ఎప్పుడు హెడ్ షాట్స్ అవి ఇవి అనుకోలే ఉంటాడు మా ఆవిడ. మరి తమరు ఫ్రీ ఫైర్ అడిక్షన్ అలాంటిది. వీడైతే ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో సిల్వర్ లో ఉన్నాడు. అంటే గోల్డ్ నుంచి సిల్వర్ అయిపోయింది. కొంతమంది నోట్స్ అట్లా ఫైనలీ అయిపోయింది. ఇంత అరే వంగిపోయిందిరా అది. ఇంకో లేయర్ అంటించాలి దానికి. నేను అది చూసుకుంటాను. వేసా పొడుచు ఆహే ఐసా పొడుచునాహే పొడిచిల్లినాహే. రే మూడే ఉన్నాయిరా. నాలుగోది కత్తోది. ఏం కత్ అవును ఏం నాలుగోది? ఓహో లోగో లాంటిది చేస్తున్నా. డెల్లీ చేసి నాకు ఎగ్జామ్స్ వస్తాయి. అవునా? మరి చెప్పలేదే. శ్రీకర్ గారు మన చేసేసారు సన్న రుద్రమ్మదేవికి లోగో. మరి రితిక్ రోషన్ నిందులోకి ఎందుకు వచ్చాడు? నీకెందుకు రా? నీ ముఖానికి ఆ హెడ్ ఫోన్స్ ఎందుకు? చల్ అయ్యంద కింగ్. నువ్వు కింగ్ కాదు బొంగు. బొంగు అన్నాక బొంగులా పడిపోయింది. బొంగు లేదు కింగ్ లేదు. నా స్వాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను హాయిగా పడుకుంటా. బొంగు బొంగు ఏ బొంగు? ఇక్కడ ఉంటానని ఇప్పుడు చా పెట్టేసేద్దామా? ఇక్కడ ఉంది. ఏంటి ఇది హ్యాండిల్ లానే లేదు అసలు. హ్యాండిల్ హలో ఎలా పెట్టాలో అట్ట ముక్క పెట్టాలి. ఎందుకు గట్టిగా లేదు? ఈ అట్ట ముక్క కనిపిస్తావా కింద? కానీ కింద ప్లేస్. గాయస్ ఇది చూడండి ఇలా ఉండిపోతుంది. ఇవన్నీ దిబ్బట ఉండిపోయినా ఏం కాదు. అయినా అది పెద్ద అవసరం రాదు. ఇది అంటిస్తే కొంచెం స్ట్రాంగ్ అవ్వదారా? సరే వావ్ ఉందిగా అట్ట. ఇలా అని పెట్టేస్తే చాలు. ఆగు నువ్వు మధ్యలో పెట్టాలి నేను అందుకే. చూసావా ఎలా వచ్చేసిందో లోపల పార్ట్స్?
చూడు నిజంగానే కట్ అయిపోయింది. అరే నిజంగానే రా వ్యూయర్స్ కి చూపి. పట్టసే హెడ్ షాట్ అంటారు. ఇప్పుడు రెండు కత్తెర అన్నట్టు. అరే ఒత్తర ఒత్తర పోతుందిరా. నల్ల కత్తెర పోతుంది. నల్ల కత్తెర పోదు తెల్ల కత్తెర పోదు. తెల్ల కత్తెర మన దగ్గర లేదు. టింగ్. అరే ఎందుకు పో అమ్మా తర్వాత అన్నిటికే
మూడింటికి ఒకేసారి ఇస్తాం. ఇది అడగండి. ఇన్ 16 మినిట్స్ అవుతుంది. కొంచెం స్కిప్ చేద్దాం చెప్పరా? ఏంటి అర్థం కాలేదు. స్కిప్ చేద్దాం చెప్పు. నేను మళ్ళీ కలుస్తా. నేను వచ్చేసా. ఎంతసేపు ఏం చేసావో చెప్పకూడదు. దైవ రహస్యం. షీల్ ఇలా పట్టుకుంటాం, లేకపోతే ఇలా పెట్టుకుంటాం, మన ఇష్టం. దాట్స్ ఆల్. చాలు బాగుంది కదా. ఇప్పుడు అన్నిటికీ వ్యూ ఇద్దాం. ఈ స్వాట్ వ్యూ డైరెక్ట్ కాకుండా అన్నిటికీ వ్యూ ఇచ్చేస్తే అది కూడా వస్తుంది కదా. ఇప్పుడేం చేస్తున్నావు? ఇది ఇది సన్నగా ఉంది కదా, ఉంగిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ చేయాలా? కాదు మళ్ళీ చేయం. దీనికి వెనకాల ఇంకో కార్డ్బోర్డ్ ఏంటి అది? ఒక సైడ్ వైట్ ఉంటుంది, ఒక సైడ్ బ్రౌన్ ఉంటుంది. అంతే. ఒకసారి పెట్టుకొని చూద్దాం. రే గమ్ ఆరీరా. సరే అయితే కట్ చెప్పు. నేను ఇట్లా ఇట్లా అండి కొంచెప్పు. గుదు బాక్సింగ్ చేయి. బాక్సింగ్ రే 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 రెడీ. మేము మళ్ళీ కలుస్తాం.